రూపాయలు వచ్చాయని చెప్పి తమ అనుయాయులకు కావలసిన వాళ్లకు తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టిన విషయంలో కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలలో ఆందోళనలు ఉద్యమాలు చేయడం మీరు చూసిండ్రు. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టమైన నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నది. కోకపేట కానమ్మేట భూములలో కేసీఆర్కు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి వివిధ శాఖలకు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సిబిఐ డైరెక్టర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా ఎంపీలు మా కార్యనిర్వాహక అధ్యక్షులు మా కమిటీల చైర్మన్ల పేరు మీద 2 రోజుల క్రితమే సిబిఐ డైరెక్టర్ గారిని అనుమతి కోరడం జరిగింది. నిన్న మేమందరం రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను తమ కావాల్సిన బంధువులకు కొంతమంది పార్టీ నాయకులకు ఏ విధంగా దోషపెడుతుందో వివరించడం జరిగింది. సిబిఐ డైరెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి చర్చించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సిబిఐ డైరెక్టర్ని కలవడానికి అనుమతి అడిగితే కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరికే అనుమతి ఇస్తామని చెప్పి వారు ఒకరికే అపాయింట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకొని తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా నన్ను వెళ్ళి సిబిఐ డైరెక్టర్కు ఫిర్యాదు చేయండి అని చెప్పి రాతపూర్వకమైన ఫిర్యాదును సిబిఐ డైరెక్టర్కు మేము ఇవ్వడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతిమయం చేసి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడమే కాకుండా ఈ అవినీతి సంపదతోని తెలంగాణ సంపదను కొల్లగొట్టడం ద్వారా రాజకీయ నాయకులను కొలుగోలు చేసి తనకు కావాల్సిన గుప్పెడు మంది వ్యక్తులకు తెలంగాణ సంపదను దోషపెడుతున్నారు. ఇది దోపిడీ. స్పష్టంగా కోకపేట భూములు కానమ్మేటి భూములలో ఏదైతే టెండర్లో గోల్మాల్ జరిగిందో ఈ గోల్మాల్కు కేసీఆర్కు సహకరించిన సోమేష్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, అదేవిధంగా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి మీద కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేయడం జరిగింది. భూముల కొనుగోళ్లలో మహోమ్ సంస్థ, అదేవిధంగా రాజపుష్ప సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాజపుష్ప సంస్థ, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడి భూముల కొనుగోళ్లలో ప్రత్యక్షంగా లబ్ధిదారులు. వీటి వివరాలన్నిటిని కూడా సిబిఐ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో జరిగే వివిధ శాఖలల్లో టెండర్లు కానీ యూనివర్సిటీ టెండర్లు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా కూడా టెండర్లు పిలవాలంటే తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే టెండర్లను పిలవాలి, ఆ సంస్థను ఆ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలని చెప్పి స్పష్టంగా జీవోలు ఇచ్చి అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని శాఖలకు ఆదేశించిన చీఫ్ సెక్రటరీ గారు కోకపేట కానమెట్ల భూముల అమ్మకానికి మాత్రం తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైటును వాడుకోకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్టీసీ వెబ్సైటును వాడుకున్నారు. ఎంఎస్టీసీ మీద గతంలో మీకు తెలుసు వీళ్ళు తప్పిదాలకు పాల్పడ్డారని విచారణలు జరగడమే కాకుండా కాగు కూడా నివేదికలు ఇచ్చింది. అలాంటి ఎంఎస్టీసీని అడ్డం పెట్టుకొని కేసీఆర్ యొక్క బంధువులకు కావలసిన వాళ్లకు గుప్పెడు మందికి తెలంగాణ సంపదను దోషిపెట్టడానికి సోమేష్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జయేష్ రంజన్ టీఎస్ఐఐసి అంటే ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అరవింద్ కుమార్ గారు హెచ్ఎండిఏ కమిషనర్గా చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ గారు చెప్పినోళ్ళకే భూములు వచ్చే విధంగా అంతర్గతంగా ఒక కుట్ర చేసి కావలసిన వాళ్ళ కట్టబెట్టినరు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 1000 నుంచి 1500 రూపాయల నష్టం జరిగింది. ఈ భూముల కొనుగోళ్లలో టీఆర్ఎస్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు కుటుంబ సభ్యులు ఉన్నారు,
కేసీఆర్ సమీప బంధువు అత్యంత సన్నితుడు మై హోమ్ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీటన్నిటి వివరాలను పొందుపర్చి ఈ రోజు సీబీఐకి మేము ఫిర్యాదు చేయడం జరిగింది మేము అదే విధంగా ప్రధానమంత్రి హోమ్ శాఖ మంత్రి అపాయింట్మెంట్ కూడా అడిగాం ఎందుకంటే పదే పదే తెలంగాణలో బీజేపీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది తెలంగాణ సంపదను దోసుకుంటున్నారు వారిని తొందరలోనే జైలుకు పంపిస్తున్నామని పదే పదే ప్రకటనలు చేస్తారు కానీ ఎక్కడ కూడా వారు విచారణకు ఆదేశిస్తలేరు విచారణకు ఆదేశించమని ప్రధానమంత్రి గాని హోమ్ శాఖ మంత్రి గాని సిబిఐ డైరెక్టర్ గాని ఈడి డైరెక్టర్ గాని ఏ విచారణ సంస్థలు కూడా వారు ఫిర్యాదు చేస్తలేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ స్పష్టంగా కేసీఆర్ యొక్క అవినీతికి సంబంధించి భూముల అమ్మే విషయంలో టెండర్ల కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంపదను కొల్లగొట్టి పిడికెడు వ్యక్తులు కేసీఆర్లకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే కట్టబెడుతున్నాడో దానికి సంబంధించి నిర్దిష్టమైన ఫిర్యాదు సిబిఐకి మేము చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షా గారు నీతి నిజాయితీతో కూడుకున్న పరిపాలన అందించాలంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ సంపద యొక్క దోపిడీ మీద విచారణకు ఆదేశించాలి నేను సూటిగా బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు పాదయాత్రలు చేసినా ఆశీర్వాద యాత్రలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీరే అంటున్నారు కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడ్డది కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను కొల్లగొట్టిందని నేను అడుగుతున్న మీ ఇద్దరిని ఒకరు తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఇంకొకరు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి సో కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నాడని మీరు చేస్తున్న ఆరోపణ మీరు కేసీఆర్తో కుమ్ముక్కు కాకపోతే ఈరోజు మీరు ఫిర్యాదు ఇవ్వడానికి ఒకవేళ కేసీఆర్తో మీకు ఒత్తిడి ఉంటే భయం ఉంటే కేసీఆర్ వల్ల మేము ఇచ్చిన ఫిర్యాదు మీద విచారణకు ఆదేశాలు ఇవ్వమనుండ్రి కేసీఆర్ అడిగితే 24 గంటల లోపలనే నరేంద్ర మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుంది కానీ మీరు కేసీఆర్ అవినీతి మీద ఫిర్యాదు చేయడానికి బండి సంజయ్కి లేకపోతే కిషన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా ఇవాళ ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా సిబిఐ డైరెక్టర్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మేము ఫిర్యాదు చేసినాం నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేస్తుందని మీరు చేస్తున్న ఆరోపణలో కేసీఆర్తో మీకు అవగాహన లేకపోతే ఈరోజు మేము ఇచ్చిన ఫిర్యాదు మీద తక్షణమే విచారణకు ఆదేశించాలి ఇవాళ సిబిఐ డైరెక్టర్ గారు నన్ను వివరాలు కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతి మీద కోర్టు నుంచి ఆదేశాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటాయి కానీ మేము విచారణ చేయడానికి అవకాశం చాలా తక్కువ అని నేను వారికి చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్లు అవినీతికి పాల్పడ్డా అక్రమాలకు పాల్పడ్డా సిబిఐ ప్రత్యక్షంగా విచారణకు ఆదేశించవచ్చు అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయిన ఎంఎస్టీసీ ఈ టెండర్లలో క్రియాశీలక పాత్ర పోషించింది ఆ ఎంఎస్టీసీకి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినందుకు 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రొక్యూర్మెంట్ను వినియోగిస్తే 50% అంటే 12.5 కోట్లతో అయిపోయే పనిని ఎంఎస్టీసీ ద్వారా 50 కోట్లు ఎంఎస్టీసీకి నిధులు ఇచ్చిండ్రు ఇవి ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయి ఎంఎస్టీసీ మీద ప్రత్యక్షంగా సిబిఐ విచారణ చేయొచ్చు ఐఏఎస్ అధికారుల మీద కూడా విచారణ చేయొచ్చు అని చెప్పి నేను సిబిఐ డైరెక్టర్ గారికి వివరాలు మొత్తం వివరించడం జరిగింది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ కేసీఆర్ టీఆర్ఎస్తో కుమ్ముక్కు రాకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు తమ నిజాయితీని చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది తక్షణమే బీజేపీ రాష్ట్ర శాఖ స్పందించాలి కేసీఆర్ యొక్క అవినీతి కోకాపేట భూములలో జరిగిన కుంభకోణం మీద వివరాలు ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదును మేము సిబిఐ డైరెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మీరు విచారణను డిమాండ్ చేస్తున్నారా లేదా ఒకవేళ మీరు విచారణను డిమాండ్ చేస్తే ప్రధానమంత్రికి హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తారా లేదా 24 గంటల తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఈరోజు రెండవ విషయం కోకాపేటలో భూములు అమ్మకాలకు పెట్టినప్పుడు కనీస భూమి విలువ 25 కోట్ల ఎకరం పెట్టినరు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన తర్వాత 3 రోజుల క్రితం కొత్త టెండర్లు కానమెట్లో పుప్పాలగూడలో కొత్త టెండర్లు పిలిచినారు దాదాపుగా 125 ఎకరాలకు ఈ 125 ఎకరాలకు దాదాపుగా కనీస భూమి విలువ 40 కోట్లు పెట్టినరు మీకందరికీ తెలుసు మీడియా మిత్రులకు కోకాపేట ఎంత విలువైనదో
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూములు ఉన్నది కోకపేటలో అత్యధిక ఎక్కువ ధర వచ్చేది కోకపేటలో కోకపేట భూములు అమ్మినప్పుడు భూమి యొక్క కనీస విలువ 25 కోట్లు నిర్ణయించి ఈ రోజు పుప్పాలగూడలో కానమెట్ల అమ్మే దాంట్లకు 40 కోట్లు నిర్ణయించిండు 45 రోజుల్లోనే భూమి విలువను రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు పెంచింది అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తక్కువ ధరకు కోకపేట భూములు తమ కావాల్సిన వాళ్ళ కట్టబెట్టిందని మేము చేసిన ఆరోపణను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో పుప్పాలగూడ కానమెట్ కోకపేట ప్రాంత భూముల కంటే విలువ తక్కువ కానీ అలాంటి భూమి కనీస భూమి విలువ 40 కోట్లు నిర్ణయించారు అంటే కోకపేటలో 25 కోట్ల రూపాయలు ఎకరాకు నిర్ణయించి అదే విధంగా పుప్పాలగూడ కానమెట్లో 40 కోట్లు నిర్ణయించిందంటేనే 15 కోట్లు పెంచాల్సి వచ్చింది 45 రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పోరాటము కేసీఆర్ యొక్క అవినీతి అక్రమాలకు సంబంధించి వివిధ సంస్థలకు మేము ఫిర్యాదు చేస్తామంటే ప్రభుత్వం భయపడి ఈ రోజు వాటి విలువ పెంచింది దీని బట్టి ప్రభుత్వమే ఒప్పుకున్న స్పష్టంగా కోకపేటలో ఉండే భూములు తక్కువ ధరకు తమ కావాల్సిన వాళ్ళ కట్టబెట్టిండ్రు వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది తెలంగాణ సంపదను కేసీఆర్ గారు కొల్లగొట్టి దోపిడికి పాల్పడి గుప్పెడు బంధువులకు లేకపోతే ఆయన పార్టీ నాయకులకు సహకరించే ఐఏఎస్ ఆఫీసర్లకు కట్టబెట్టడానికి కాదు కాబట్టి తెలంగాణ సంపదను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ మీద ఉన్నది అందుకే కాంగ్రెస్ పార్టీ సమష్టి నిర్ణయం తీసుకొని కేసీఆర్ అవినీతి మీద పోరాడాలనుకున్నారు ఇయాల సీబీఐ కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు సీబీఐ డైరెక్టర్ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఒకరికే అపాయింట్మెంట్ ఇవ్వడం తోటి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన సీబీఐ డైరెక్టర్ కు కోకపేట కానమెట భూములకు సంబంధించి ఫిర్యాదు చేసినాం తొందరలోనే పుప్పాలగూడ అదే విధంగా కానమెట్లో ఇంకా అమ్మబోయే 125 ఎకరాలలో కూడా భూ కుంభకోణం ఉంది వాటి వివరాలు కూడా తొందరలోనే బయటపెడతాం నరేంద్ర మోడీ అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోరినాం వారు ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి కూడా ఫిర్యాదు చేస్తాం వీటన్నిటి మీద కూడా బీజేపీ స్పష్టమైన నిర్దిష్టమైన వైఖరితో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంటే డ్రగ్స్ విషయంలో మేము ఎక్కువ చర్చించలేదు సీబీఐ ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేసింది అక్కడ కోర్టులో కోర్టు ఆదేశిస్తే డ్రగ్స్ విషయంలో సీబీఐ విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పింది కాబట్టి డ్రగ్స్ విషయంలో మేము సీబీఐ డైరెక్టర్ గారితో చర్చించలేదు ఆల్రెడీ సీబీఐ యొక్క విధానాన్ని తెలంగాణ హైకోర్టుకు వాళ్ళు తెలియజెప్పడం జరిగింది డ్రగ్స్ విషయంలో నేను వేసిన పిఐఎల్ ద్వారానే ఈరోజు అక్కడ విచారణ జరుగుతుంది ఇక్కడ కోకపేటలో జరిగిన తెలంగాణ సంపదను కేసీఆర్ కొల్లగొట్టి గుప్పెడు మందికి ఏదైతే పంచిపెడుతుందో దానికి సంబంధించే ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదును సీబీఐ డైరెక్టర్కు చేసినాము కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఐ డైరెక్టర్ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్ కొల్లగొట్టిన తెలంగాణ సంపదను రాబట్టాలి సంబంధిత వ్యక్తులను శిక్షించాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్.